हलो अंडी नमस्ते नेनु श्रीलक्ष्मी ई रोज मनम बाटिल मूतल तो ओक मंच ऐडिया अनुकुन्नाम कदंडी अदे इदन्नमाट चूडंडी मन फैन स्पीड नी अड्जस्ट चेसुकुने ई रेग्युलेटर्स अनेवी अप्पुडप्पुडु विरिगिपोतू उंटायि कदंडी चूडंडी मा इंट्लो कूडा ई बोर्ड दग्गर अयिते ओकटि उंदि ओकटि पोयिंदि दीनि मनं नार्मल गा तिप्पालंटे तिरगदु कदंडी चेतिकि ग्रिप दोरक जारिपोतू उंटुंदि वेळ्ळु कूडा नेप्पिडुतू उंटायि दानि कोसमे मनं ओक चिन्न ऐडिया अंडी బాటిల్ మూతలను తీసుకోవాలి బాటిల్ మూతలు కూడా మనకి పలచటి మూతలు అయితే పని చేయవండి కొంచెం గట్టిగా ఉన్న మందంగా ఉండే మూతలు కావాలి ఇవి చూడండి ఇవి పలచగా ఉన్నాయి ఇలా పలచగా ఉన్న మూతలతో మీరు ట్రై చేసినా కూడా పని చేయవండి నేనైతే ఇలా థమ్స్ అప్ బాటిల్ మూత తీసుకుని ఈ విధంగా హోల్ పెట్టాను నేనైతే ఇలా స్క్రూ డ్రైవర్ తో పెట్టానండి చాక్తో కానీ ఇంకా సిజర్తోనైనా పెట్టొచ్చు కొద్దిగా కాల్చి కనుక ఈ విధంగా హోల్ చేస్తే చాలా ఈజీగా పడుతుంది హోల్ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాలండి హోల్ కాస్త పెద్దదైందంటే మనకి రెగ్యులేటర్ అనేది తిరగదు మూత కాస్త పెద్దగా అనిపించిందండి అందుకే నేను సిజర్తో ఈ విధంగా కట్ చేస్తున్నాను నేను హోల్ పెట్టాక రెగ్యులేటర్ పెట్టి చూశాను మూత కాస్త పెద్దగా అనిపించిందండి అందుకే నేను ఇలా కట్ చేశాను ఇలా నేను రెండు మూతలను అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా రెగ్యులేటర్ పెడుతున్నానండి చూడండి ఇలా మనం కాస్త గట్టిగా ప్రెస్ చేసేలాగే కాస్త చిన్న హోలే చేసుకోవాలి ఇక్కడ మనం జాగ్రత్త తీసుకోవాల్సిందల్లా జస్ట్ మనం హోల్ పెట్టేటప్పుడేనండి ఇప్పుడు చూడండి రెగ్యులేటర్ ఎంత బాగా తిరుగుతుందో మీరు వింటారని నేను ఇక్కడ వీడియోకి ఒరిజినల్ సౌండ్ అలాగే ఉంచేశాను వీటిని మీరు కావాలంటే అలాగే ఉంచేసుకోవచ్చండి లేదంటే కొత్త రెగ్యులేటర్ వేయించుకునే వరకైనా వీటిని చక్కగా ఇలా ఉపయోగించుకోవచ్చు మా ఇంట్లో అయితే ఇలా రెండు స్విచ్ బోర్డ్స్కి నేను ఇదే విధంగా అరేంజ్ చేసుకున్నాను ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో